नमस्ते वेलकम टू टीवी 999 न्यूज़ कुप्पम नियोजकवर्ग परिधिलोनी शांतिपुरम मंडलम सेट्टिकुरुबूरु ग्रामानिकि मैनर बालिकनु माजी वालंटीर वेंकटाचलम नम्मिंची गर्भवतिनी चेसिन घटनपै न्यायं जरिगे वरकु पोराडतामनि तेलुगु महिला नियोजकवर्ग अध्यक्षुरालु अनसूय तेलिपारु। कुप्पम प्रभुत्व आसुपत्रिलो चिकित्स पोंदुतुन्न बाधित बालिकनु परामर्शिंचिन తెలుగు మహిళల విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ ఘటనపై మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలపై బాలికలపై ఎలాంటి గాయత్యాలకు పాల్పడినా సీఎం చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకోరని తప్పకుండా కఠినంగా శిక్ష పడే వరకు వదలని తెలిపారు। గత వైసీపీ హయాంలో వాలంటీర్గా పనిచేసిన కామందుడు బడికి వెళ్తున్న బాలికను నమ్మించి గర్భవతిని చేయడం అత్యంత బాధాకరమని నిందితుని కఠినంగా శిక్షించే వరకు వదలమని తెలిపారు। ఈ ఘటనకి సంబంధించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని బాధితురాలకి ప్రభుత్వ మండగా ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో మహిళలపై చిన్నారులపై అగాయిత్యాలు ఎక్కువయ్యాయని అలాంటి వారిని కట్టంగా శిక్షించే వరకు వదలమని తెలిపారు। ఈ సమావేశంలో తెలుగు మహిళా నాయకులు సుగుణమ్మ తిరుమగల్ స్వాతి తైతరలు పాల్గొన్నారు। కుప్పం నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన రాళ్ళబొదుగురు ఆ శెట్టిగాని కురుబూరులో ఒక 13 ఏళ్ల అమ్మాయి మీద చాలా దారుణంగా ఒక మాజీ వాలంటీర్ వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసినటువంటి వాలంటీర్ చేసినటువంటి ఘనత ఏది అంటే 13 ఏళ్ల బాలికను ప్రెగ్నెంట్ రావడం ఇది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం। చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం నియోజకవర్గాన్ని ఎంత మంచిగా దిశలో తీసుకెళ్ళాలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే। కానీ వైసీపీ గవర్నమెంట్ లో ఇలాంటి దారుణాలు చేసి చేసి చివరికి కూడా ఇప్పటికీ కూడా అదే దాన్ని కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో ఒక 13 ఏళ్ల బాలికను కూడా వదలకుండా ఆ అమ్మాయి 8 నెలల గర్భవతి అంటే నిజంగానే మహిళ లోకానికే ఇది చెప్పుకోవడానికే మాకు సిగ్గుగా ఉంది। ఇప్పుడు అలాంటి పని చేసినటువంటి ఆ వెంకటాచలం అనేటటువంటి వ్యక్తికి ఆల్రెడీ చట్టపరమైన శిక్షలు ఖరారయ్యాయి। చట్టం తన పని తాను చేసుకుపోతోంది। దీనికి కంప్లీట్ గా మన ముఖ్యమంత్రి గారు ఎలాంటి అమ్మాయికి ఏ సౌకర్యం కావాలన్నా ఎలాంటి మన పార్టీ తరపున ఏం చేయాలన్నా అన్న దానికి కూడాను మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనల మేరకు మహిళా టీం మొత్తం మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మహిళా టీం మొత్తం ఆ అమ్మాయి వెన్నంటి ఉండి పోరాడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము। ఇంకోసారి ఇలాంటి పనులు చేయడానికి మైనర్ బాలికలనైతేనేమి అదే విధంగా మహిళల మీద అత్యాచారాలైతేనేమి చాలా చాలా జరిగినటువంటి లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో మనం ఎన్నో చూసాం। కానీ దీనిపైన మన రాబోయే రోజుల్లో మహిళలంటేనే భయపడే విధంగా చట్టాలను తీసుకురావడం జరుగుతుంది। అదే విధంగా ఇంతకు ముందు దిశ చట్టమని ఊరికే అది ఒక చెత్త చట్టాన్ని చెప్పి మహిళల్ని చాలా వరకు హింసించి చంపడం జరిగినటువంటి వైసీపీ వాళ్ళ ఘనత మనందరం ఈ గత 5 ఏళ్లలో చూసాం। కానీ దీని మీద ఎంతో మన హోమ్ మినిస్టర్ గారైతేనేమి ముఖ్యమంత్రి గారైతేనేమి దీని మీద చాలా 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 సీరియస్ గా ఉన్నారు। అది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం చాలా శోచనీయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను। ఇలాంటి ఘటన ఇంకోసారి ఎవరైనా చేస్తే వారికి ఖచ్చితంగా అక్కడే శిక్ష విధించే విధంగా చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నేను కూడా ఒక మహిళా లీడర్గా కుప్పం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా నేను డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్క మహిళకు మనం ధైర్యంగా పోరాడాలి ధైర్యంగా ఉండాలన్నటువంటి ధైర్య సాహసాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పార్టీ తరపున ఆ అమ్మాయికి ఎలాంటి సౌకర్యం కావాలన్నా ఆమె వెన్నంటి ఆమెకు అన్ని విధాల సహకరిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ పార్టీ తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ అమ్మాయికి వెన్నంటే ఉంటామని చెప్పి మా మహిళా టీం మొత్తం ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలుస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను।